మనం నేర్చుకుంటాం భిన్నాల యొక్క గుణకారం మనం భిన్నములను పూర్ణాంకంతో గుణించడం నేర్చుకున్నాం మరియు భిన్నములను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం దీని ఆధారంగా ఇప్పుడు మనం భిన్నములను భిన్నములతో ఎలా గుణించాలో తెలుసుకుందాం నాలుగు బై ఐదులో ఒకటి బై రెండు భాగం ఎంత అనేది తెలుసుకోవాలనుకోండి రండి తెలుసుకుందాం ఇక్కడ భిన్నము నాలుగు బై ఐదు అనేది ఒక మొత్తంలో ఐదు సమాన భాగములలో నాలుగు భాగములు దానిలో ఒకటి బై రెండు భాగం తెలుసుకోడానికి మనం నాలుగు షేడ్ చేయబడిన భాగములను రెండు సమూహములుగా చేసి వాటిలో ఒక సమూహంను తీసుకోవాలి ఈ సమూహం బై ఐదులో బై రెండు భాగంను సూచిస్తుంది మనం చూసినట్లయితే ఇది మొత్తం ఐదు భాగాల్లో రెండు భాగములు ఆ విధంగా రెండు బై ఐదవుతుంది అందువలన భాగం సమానమని చెప్పవచ్చు మనం దానిని ఒకటి బై రెండు ఇంటూ బై ఐదు గుణించడం ద్వారా కూడా పొందవచ్చు ఎలా అయితే ఒక చదరంలో ఐదు భాగాల్లో నాలుగు భాగాలను షేడ్ చేసి నాలుగు బై ఐదు భిన్నంగా నిరూపించామో అదేవిధంగా ఒకటి బై రెండును కూడా ఈ ప్రకారంగా నిరూపించవచ్చు మనం ఒకవేళ ఒకదానిపైన ఒకటి పెడితే రెండిటి ఉమ్మడి షేడ్ చేయబడిన భాగం ఫలితమవుతుంది మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం పది భాగములలో నాలుగు షేడ్ చేయబడిన భాగములు అందువలన అది మొత్తంలో బై పదవ వంతు భిన్నమవుతుంది మనం ఈ పది భాగములను ఐదు భాగములతో మారిస్తే ఐదు సమాన భాగములలో రెండు ఉమ్మడి షేడ్ చేయబడిన భాగములు అవుతాయి అందువలన మనం నాలుగు బై పదిని

కూడా రాయవచ్చు ఇందువల్ల ఎప్పుడైనా భిన్నం లో అనే పదం ఉంటే మనం గుణకారాన్ని ఉపయోగించాలి ఈ రోజు మనం నేర్చుకున్నాం భిన్నాల యొక్క గుణకారం తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో మనం దాన్ని బాగా అర్థం చేసుకుందాం